అట్టడుగు వర్గం నుంచి వచ్చిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు ఆ యువకుడు. ఎవరెస్ట్ అధిరోహణ అంటే మాటలు కాదు, లక్షల రూపాయల వ్యయం అవుతోంది. కానీ ఆ యువకుడి సంకల్పం అతని లక్ష్యం చేరుకునేలా చేసింది. అంటే కాదు, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మీద 50 మీటర్ల జాతీయ జెండాను ఎగరవేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశంలోని ఎల్బ్రోస్ పర్వత శిఖరాన్ని అధిరోహించి భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనేది తన లక్ష్యమని, ప్రభుత్వం దాతలు ఆర్థిక సాయం అందిస్తే ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ జెండాను ఎగరవేసి భారత ఘనతను చాటుతానని అంటున్న పురుషోత్తంతో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. శిఖరాన్ని ఇప్పటివరకు చాలా మంది ఎక్కి ఉంటారు. అయితే ఎవరెస్ట్ పర్వతం మీద ఆ బేస్ క్యాంప్ మీద జాతీయ జెండాను, అది కూడా 50 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను బేస్ క్యాంప్ మీద ఎగరవేసిన ఘనత ఒక అనంతపురం జిల్లావాసికే దక్కింది. ధర్మవరానికి చెందిన ముక్కర పురుషోత్తం చేనేత కుటుంబం నుంచి వచ్చారు. ఆయన అనుభవాల్ని ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. పురుషోత్తం చెప్పండి, అసలు మీకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఎప్పటి నుంచి అనిపించింది? నేను 2016లో ఆర్ట్స్ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో ఉన్నా. ఎన్సీసీలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా ట్రెక్కింగ్ అంటే దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. దాంట్లో ఆల్ ఇండియా ట్రెక్కింగ్ చేసినప్పుడు నా గుజరాత్లోని నర్మదా డ్యామ్, దాని మీద ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాం. ఇండియా వైజ్ అందరూ వచ్చారనమాట. నేను ఆ ట్రెక్కింగ్లో ఫస్ట్ ప్లేస్ సాధించానమాట. అప్పటి నుంచి నేను ఎలాగైనా ట్రెక్కింగ్ చేయాలన్న సంకల్పంతోనే ముందడుగు వేసాను అనమాట. అప్పటి నుంచి ఇంకా ఎవరంటే డిగ్రీ కంప్లీట్ అయ్యింది, నేను ఎస్సే ప్రిపేర్ అవుతుంటాను అనమాట. చదువుతో పాటు ఏదైనా చేయాలా, దేశానికి రాష్ట్రానికి మంచి నేమ్ తేవాలని ఆలోచనతో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ట్రెక్కింగ్. నేను 2018లో మౌంట్ కిలిమంజారో కూడా క్లైమ్ చేశాను. ఆఫ్రికా ఖండంలోనే ఎత్తినది మౌంట్ కిలిమంజారో క్లైమ్ చేశాను. ఆ క్లైమ్ చేయడానికి మా 9 డేస్ పట్టింది. అప్పుడు ఏపీ నుండి 40 మెంబర్స్ వెళ్ళాం క్లైమ్ చేయడానికి. నా దాంట్లో 3rd ప్లేస్ సార్. ఎగ్జాక్ట్గా 2018లో సెప్టెంబర్లో మన జాతీయ జెండా మౌంట్ కిలిమంజారో పైన అంటే అధిరోహించేలా చేశాను అనమాట. మళ్ళీ రీసెంట్గా మౌంట్ ఎల్బ్రోస్ యూరోప్లోని రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ మీద మన జాతీయ జెండాను ఆగస్ట్ 15 ఎగ్జాక్ట్గా 9:00కి మన జాతీయ పతాకాన్ని రెప్లపడించాను అనమాట. అది కూడా -23 డిగ్రీస్లో. మేము దాన్ని ట్రక్కింగ్ చేయడానికి 9 డేస్ పట్టింది మొత్తం టోటల్గా. మళ్ళీ రీసెంట్గా డిసెంబర్ 2 ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మీద 50 మీటర్ల జాతీయ జెండాని తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శించడం జరిగింది. దాంతోపాటు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో, నవరత్నాల లోగో ఫోటో కూడా ప్రదర్శించాను. ఇంతవరకు ఇండియాలో అంత జాతీయ అంటే 50 మీటర్ల జాతీయ జెండాని ఎవరు ప్రదర్శించలేదు. అది నేనే ప్రదర్శించడం నాకు చాలా గౌరవకరంగా ఉంది అనమాట. అట్టడు వర్గం నుంచి వచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కావు. ఈ ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంత ఖర్చుతో కూడుకున్న పని ఎలా సాధ్యమైంది? ఎలాంటి సహకారం నీకు లభించింది? సార్, సహకారం అంటే నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా చాలా కష్ట పరిస్థితుల్లో ఎక్కాను సార్ నేను కూడా. ఎందుకంటే ఒక మౌంటైన్ ట్రెక్కింగ్ చేయడానికి చాలా మనీ కావాలి. ఎందుకంటే మనం ఒకటేసారి పే చేస్తాం ఎవరికైనా కానీ మనీ ఒక వెళ్ళాలంటే. ఎవరెస్ట్ ఎక్కడానికి 35 లాక్స్ అవుతుంది నేను వెళ్ళడానికి. కానీ ఒక చేనేత కార్మికుడు అంత మనీ పెట్టుకొని వెళ్ళలేడు. కానీ ఎలాగైనా వెళ్తానే సంకల్పంతో ఈ ఫీల్డ్లోకి వచ్చానమాట స్టార్టింగ్. నేను ఎందుకంటే మాది ఒక చేనేత కుటుంబం. నాది డిగ్రీ అయిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయినారనమాట. అప్పటి నుంచి నేను మగ్గం చేస్తూనే ఉన్నానమాట. నన్ను చాలామంది అన్నారు ఎందుకు ట్రెక్కింగ్ ఫీల్డ్ ఎంచుకున్నావు, అది ఎక్కువ మనీతో ఉంటుంది అన్నారు. నో ప్రాబ్లం సార్, నేను ఎలాగైనా కానీ ఎవరెస్ట్ ఎక్కేసి మన రాష్ట్ర మన మండలానికి మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి గర్వపడేలా చేస్తానని నా రోజు చాలామందికి చెప్పాను. కానీ ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను. జాతీయ జెండాని అంత 100 మీటర్ల జాతీయ జెండాని ప్రదర్శించలేకపోయినాం. కానీ 50 మీటర్ల జాతీయ జెండాని ప్రదర్శించాను అనమాట. అప్పుడు ప్రదర్శించిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి ఎలిజిబుల్ చేశారు. అది జనవరి 26లో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నాం సార్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు. ఇలాగే సహకరిస్తే నేను ఎవరెస్ట్ కూడా అధిరోహించి మన జాతీయ జెండాను ప్రదర్శించి మన రాష్ట్ర సీఎం సార్ ఫోటో కూడా ప్రదర్శించి దాంతోపాటు నవరత్నాల్లోకి కూడా ప్రదర్శించి నేను అంటే ఎవరెస్ట్ కూడా క్లైమ్ చేయాలనుకుంటున్నాను. దానికి ప్రభుత్వం వాళ్ళు సహకారం చేస్తే నేను డెఫినెట్లీ ఎవరెస్ట్ ఎక్కగలను. అనంతపురం జిల్లా వాసిగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ముక్కర పురుషత్వం అనే యువకుడు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందినటువంటి నిరుపేద చేనేత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆ అబ్బాయికి తండ్రి కూడా లేడు, అయినా కూడా వాళ్ళ అమ్మ నేసినటువంటి మగ్గంతోటే వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. మరి అయినా కూడా పేదరికం లెక్క చేయకుండా 3 పర్వతాలని ఆదరించడం అనేది సామాన్య విషయం కాదు. కానీ ఇప్పటికీ అబ్బాయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఎవరెస్ట్ శిఖరం పైన జాతీయ జెండాని ఎగరేయాలని చెప్పేసి అదేవిధంగా చాలా సంకల్పంతో ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా నిరుపేద కుటుంబం చెందిన వ్యక్తి. మొన్ననే రీసెంట్గా మా ప్రభుత్వ సలహాదారుడు
సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలిసినాడు ఆయన కూడా భరోసా ఇచ్చాడు అని చెప్పి అబ్బాయి మాతో చెప్పడం జరిగింది ఆ అబ్బాయికి దాతలందరూ కూడా ముందుకు వస్తున్నారు తప్పకుండా శ్రీ వైఎస్ జన్మడ్డి గారు పేద ప్రజలకు ఎంతో చేశాడు ఆ అబ్బాయికి కూడా సహకారం చేస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా పార్టీలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి అబ్బాయిని తీసుకెళ్ళి ఆ పెద్దల ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఎంతో కొంత ఈ సపోర్ట్ చేసేదానికి మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ట్రెక్కింగ్లో తప్పకుండా మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ మీద 50 మీటర్ల భారతీయ జెండాను ఎగరవేసిన ముక్కర పురుషోత్తం ప్రభుత్వాలు సహకారం అందిస్తే భారతీయ జెండాను ఎవరెస్ట్ శిఖరాగ్రం మీద ప్రదర్శించి భారతీయ ఘనతను చాటి చెబుతానని ముక్కర పురుషోత్తం అంటున్నారు. కెమెరామెన్ సాగర్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.